ఆపరేషన్ ముస్కాన్ పశ్చిమ గోదావరి జిల్లా రెండో రోజు కొనసాగింది. ఈ రోజు తెల్లవారుజాము నుండి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిడబ్ల్యూసీ లేబర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇతర ఎన్జీఓ సంస్థల ప్రతినిధులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద, బహిరంగ ప్రదేశాలలో వీధి బాలలు, నిరాధరణకు గురైనటువంటి బాలబాలికల ఆచూకీ తెలుసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో వీధి బాలలకు ధర్మ స్కానింగ్ ద్వారా వారి యొక్క ఉష్ణోగ్రత వివరాలను నమోదు చేస్తూ వీధి బాలలు మరియు బాల కార్మికులు భిక్షాటన చేస్తున్నటువంటి 15 మంది బాలబాలికలను తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు గుర్తించారు. పిల్లల తల్లిదండ్రుల ఆచూకీని తెలుసుకుని వారిని స్టేషన్ కు పిలిపించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను వారికి అప్పగించారు. అందుకొట్టేనా? ఎవరు నానా? స్కూల్ తీసుకెళ్తావా? బుక్స్ యూనిఫామ్ అని చేస్తున్నారు కదా, షూ బుక్స్ యూనిఫామ్ చేస్తున్నారు కదా, ఏ స్కూల్? ఇది రెండో రోజులో భాగంగా నిన్న ఏదైతే 22 మంది పిల్లలను రెస్క్యూ చేసామో, ఇవాళ మార్నింగ్ 5 o'clock నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ కూడా 15 మంది పిల్లల్ని వివిధ పనులు చేస్తుంటే ఈ చైల్డ్ లేబర్ చేయకుండా మన పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మన లేబర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మన సిడబ్ల్యూసి డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంటు సూపర్వైజర్ గారు, మా 3 డిపార్ట్మెంట్లు కలిసి ఇవాళ కూడా 15 మంది పిల్లలు రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళు కూడా కొంతమంది తల్లికి సహాయం చేయడం కోసం పనిచేయడం, కొంతమంది తండ్రికి సహాయం చేయడం కోసం పనిచేయడం, కొంతమంది ఇంట్లో పరిస్థితి పోగోక లేకపోతే తండ్రికి అనారోగ్యం వల్ల వేరే షాపులో పనిచేయడం, కొంతమంది ఇంట్లో కలవని పరిస్థితుల్లో పార్ట్ టైం అంటే అరగంట గంట పనిచేసి కూడా 20 రూపాయలు 30 రూపాయలు ఈ పనులు చేస్తున్నారు. కొంతమంది పేపర్ బాయ్ ఉన్నాడు, కొంత ఒక అబ్బాయి నిమ్మకాయల కొట్టులో పనిచేస్తున్నాడు, ఒక అబ్బాయి ఫ్యాన్లు బాగు చేసి దగ్గర పనిచేస్తున్నాడు, రకరకాల ఒక అబ్బాయి గ్రీజ్ వెహికల్స్ గ్రీజ్ కొట్టే దాంట్లో పనిచేస్తున్నాడు. ఇలాగా రకరకాల పనులు నిర్ణీత వయసు రాకుండా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ పేరెంట్స్కి వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా లేబర్ ఆఫీసర్ గారు విషయాలు నోట్ చేసుకుని ఎవరైతే చిన్నపిల్లలతో పనిచేస్తున్నారో, ఎవరైతే షాపుల్లో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారం కూడా ఫైన్స్ రాయడం, అది 1000 రూపాయల నుంచి 5000 వరకు ఉండొచ్చు. అందులో ఏ షాపుకి తగ్గట్టు దానికి ఉన్న క్రైటీరియాని బట్టి ఫైన్లు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా కూడా దాదాపు 15-20 మంది మీద మనం ఫైన్ రాయడం, లేబర్ కోర్టులో పెట్టడం, అదేవిధంగా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి ఆ పిల్లలకి ఇప్పించడం జరిగింది. అదే కార్యక్రమాన్ని లేబర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చిన్నపిల్లల చేత పనిచేయించే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుద్ది. అది అంతన్నది లేబర్ ఆఫీసర్ గారు.